అడుగు పెడితే చాలు ఎక్కడ చూసినా లారీలే కనిపిస్తాయి ప్రతి ఇంటి ముందు లారీ నిలిచి ఉంటుంది ఎవరైనా కదిలిస్తే చాలు మా నాన్న డ్రైవర్ మాకు లారీలు ఉన్నాయి మా అన్న డ్రైవర్ మా లారీ మా అన్నే నడుపుతాడు మా బాబాయ్ డ్రైవరే వాళ్ళకు కూడా లారీలు ఉన్నాయి ఇటువంటి మాటలే వినిపిస్తాయి దాదాపు ఆ ఊర్లో ప్రతి ఇంట్లో లారీలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు డ్రైవర్ అయి ఉంటారు అంత గణంగా ఆ లారీలపై ఆ ఊరి వాళ్ళు ఎందుకు ఆధారపడుతున్నారు ఇప్పుడు చూద్దాం भुवनगिरी जिला संस्था नारायणपुर मंडल अल्लंदेवी चेरुवु ग्रामा की चेंदिन अंतटी भिक्षपति यादय्य अने इद्दरु 1980 संवत्सरंलो लारी ड्रैवर कम क्लीनर गा ओ यजमानि दग्गर चेरारु अला मोदलैन वारी प्रयाणं क्रमक्रमंगा सोंत लारीलु कोनुक्कुने वरकु सागिंदि एक्कुवगा इसुक लोड् तो इक्कड संपादन लभिंचिंदि दींतो वारी बंधुवुलु स्नेहितुलु कूडा ई लारी व्यापारंलोकि अडुगुपेट्टारु लारी कोन्न प्रति ओक्करु आर्थिकंगा स्थिरपडटंतो ఆ గ్రామస్తులందరూ అదే వ్యాపారాన్ని ఎంచుకున్నారు ప్రతి ఇంట్లో కనీసం ఒక్క లారీ అయినా ఉంటుంది కొందరికి 5-6 పైగా లారీలు కూడా ఉన్నాయి లారీ కొనే స్తోమత లేనివారు ఆ ఊరిలోని వేరే వాళ్ళ దగ్గర లారీకి డ్రైవర్ గా వెళ్తూ ఉంటారు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా లారీ డ్రైవర్ అయితే ఉంటాడు పీజీలు చేసిన వారు కూడా ఈ లారీని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు అల్లందేరి చెరువు గ్రామంలో మొత్తం 130 ఇళ్ళు ఉంటే 150 పైగా లారీలు ఉన్నాయి అందుకే అల్లందేరి చెరువును లారీల ఊరుగా పిలుస్తుంటారు హైదరాబాద్ శివారు ఆటో నగర్ దగ్గర ఇసుక డంప్ యార్డ్ దగ్గర కనిపించే లారీలన్నీ కూడా ఈ ఊరికి చెందినవే తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీల యజమానుల సంఘం అధ్యక్షుడు ఈ ఊరు వ్యక్తి ఆటో నగర్ ఇసుక లారీల ఓనర్స్ అధ్యక్షుడు కూడా ఈ గ్రామానికి చెందినవారే ఇక దసరా వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు ఊరు చేరుతారు ఊరంతా లారీలతో కలకలలాడుతుంది తమకు లారీయే దైవమని ఆ లారీకే రోజు పూజలు చేస్తాము అంటున్నారు ప్రభుత్వం రిటైర్ అయిన లారీ డ్రైవర్లకు ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అని కోరుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా యాలాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి మా గ్రామం అల్లందేవి చెరువు మా అల్లందేవి చెరువు గ్రామంలో ప్రతి ఇంటికి సంబంధించిన వరకు లారీ ఫీల్డ్ డ్రైవర్ గాని లారీ ఓనర్ అని ఉన్నారు అయితే మా ఊరి ఇల్లు చూసుకుంటే దాదాపు 200 గడప ఉంటే 130 వరకు మా లారీలు మా గ్రామంలో ఉన్నాయి అయితే మా గ్రామంలో గతంలో 1985 లో మా గ్రామంలో అంతటి బుక్షపతి అంతటి యాదయ్య అనే వ్యక్తులు ఇద్దరు కలిసి ఓ లారీలు కొనుగోలు చేసి రాకెట్ ద్వారా ఇసుక సప్లై చేశారు దానికి అనుగుణంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ గ్రామంలో డ్రైవర్లు అదే విధంగా లారీలు కొనుగోలు చేసినారు ఈ లారీ వ్యవస్థను మా గ్రామస్తులు నమ్ముకొని అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్న ఇప్పుడు ప్రభుత్వాలు నియమిస్తున్న పాలసీని ప్రకారం మేము ఇసుక రవాణా చేస్తూ ఆర్థికంగా ఎదుగుదల కృషి చేస్తున్నాం అయితే ఇట్లా చూసుకుంటా పోతే మన్న కరోనా రాకముందుకు మా దగ్గర 130 వరకు ఉండే ఇప్పుడు కరోనా స్తంభించి దాని విపరీత దగ్గిచి ఒక 30-40 లారీలు అమ్ముకోవడం జరిగింది అయితే మేము ఎప్పటికి అయినా ఈ రవాణా రంగంలో ఉంటూ మా మేము ఉన్నాము మా తర్వాత మా పిల్లలు కూడా ఈ సిస్టం లోనే ఈ రవాణా రంగంలోనే ఉంటున్నారు కాబట్టి ప్రభుత్వాలు అనుగుణంగా ఈ రవాణా రంగాన్ని బలోపేతం చేసి ఈ రవాణా రంగాన్ని బలోపేతం చేసి ఇంకా రవాణా రంగాన్ని పెంపొందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం ఇది రవాణా రంగాన్ని తీసుకొచ్చిన జీవోలు కూడా అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ప్రభుత్వాలు చూడాలి చూసినప్పుడే మీ రవాణా రంగం అభివృద్ధి చెందుతుంటది మా గ్రామంలో ఇప్పటికి చూస్తే ఉన్న జనాభాలో 85% లారీ వ్యవస్థనే నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఈ లారీ వ్యవస్థను రవాణా రంగం బలోపేతం కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుగుణంగా వివరించి అభివృద్ధి చెందే విధంగా చూడాలి ఇట్లా మాకు మా విలేజ్ కి దసరా పండుగ నాడు వస్తే ప్రతి ఇంట్లో ముంగట ఒక లారీ కనపడుతుంటది మనకు ఆనందం అనిపిస్తుంది మా ఊర్లో చూసిన జనాలకు ఎక్కడ చూసినా ఏడ చూసినా మా ఊర్లో లారీలు తిరిగినట్టు కనపడుతుంటాయి ప్రతి ఇంటికి ఆ లారీల ముంగట ఒక యాటను పోసి ఒక చాలా సంతోషం వ్యక్తం చేస్తూ పండుగను కూడా ఘనంగా ఈ దసరా పండుగని ఘనంగా జరుపుకుంటారు కాబట్టి ఈ రవాణా రంగంలో ఉన్న ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి దీన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించి
లారీ యజమానులను ఆదుకోవాలని కోరుతున్నాం. నా పేరు గుండలింగన గౌడ్. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఈ రవాణా రంగ వృత్తిలోకి రావడం జరిగింది. మా నాన్న 2005 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు. మా నాన్న వృత్తిరీత్యా గీత కార్మికుడు. పైనుంచి కింద పడడం వల్ల ఏది అతనికి ఆధారం అంటే ఎక్కడికి ఇబ్బంది లేకుండా ఉండడం వల్ల ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అలాగే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత ఈ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో రవాణా రంగాన్ని మారుస్తున్నాడు. గవర్నమెంట్ గవర్నమెంట్ విధానాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ చదువుకున్న చదువుకున్న విద్యార్థులు కూడా ఉపాధి లేక ఈ రవాణా రంగాన్ని ఎంచుకొని ఇందులో ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధిని అందిస్తూ ఆదాయాన్ని గడుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఇసుక రవాణా రంగాన్ని మేము నమ్ముకున్నటువంటి ఇసుక రవాణా రంగాన్ని ప్రభుత్వం ఇంకా మెరుగుగా మెరుగుపరచాలని, అలాగే మా ఊర్లో ఉన్నటువంటి అనేక మంది ఈ రవాణా రంగం మీదనే ఆధారపడి ఉన్నారు. అంటే నాకు తెలివి, నేను నా తెలివి ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా ఊరు నుంచి దాదాపు 1995 ఫీల్డ్ నుంచి ఎంతో మంది ఈ రవాణా రంగాన్ని నమ్ముకొని, అలాగే ఇప్పుడు వాళ్ళు వయసరీత్యా ఈ రంగంలో రాణించలేక ఇంటి దగ్గర వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రవాణా రంగానికి గవర్నమెంట్ తరఫున మాకు అనేక సదుపాయాలు కల్పిస్తూ ఉండాలని కోరుతున్నాను. ఏది ఏమైనా ఊరు ఊరంతా లారీలే ఉండటం గ్రేట్ కదా, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe BigTV channel.